లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారం కోసం ఇక్కడ నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాదండి, వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ యాప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, తప్పకుండా మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్, సో ఈ ఛానల్ కొత్తగా పెట్టామండి ఆదాన్ స్పోర్ట్స్, సో తప్పకుండా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. మ్యాచ్ నెంబర్ 55, ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ మ్యాచ్ లో ముంబై ధమాకా మనం చూసేసాం, అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఆర్సీబీకి పెద్ద జలక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ గెలవడానికి ఏ టీమ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఏమన్నా సన్ రైజర్స్ మళ్ళీ రేజ్ అవుతుందా అన్న ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో అనాలిసిస్ చూద్దాం. సో మ్యాచ్ దుబాయ్ లో జరగబోతుంది, అండ్ ఇప్పుడు జరగబోయే మ్యాచెస్ అయితే దుబాయ్ లో 7:30 కే రెండు మ్యాచెస్ ఒకటే టైంలో టెలికాస్ట్ అవుతున్నాయి. సో ఏ మ్యాచ్ చూస్తారనేది మీ చాయిస్. సో ఫస్ట్ మనం ముంబై ప్లేయింగ్ ఎలెవెన్ కూడా చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సౌరభ్ తివారీ, పొలార్డ్, జిమ్మీ నీషమ్, కుల్టర్నెల్, జయంత్ యాదవ్, బుమ్రా, బోల్ట్. సో ప్లేయింగ్ ఎలెవెన్ లో కూడా మనం చూసుకోవచ్చు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ పరంగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. క్వింటన్ డికా కన్నా ఇషాన్ కిషన్ చాలా ఎలిజిబుల్ గా అనిపిస్తున్నాడు ఓపెనింగ్ పరంగా, అండ్ లాస్ట్ మ్యాచ్ లో 25 బాల్స్ లోనే 50 రన్స్ చేసి చాలా మంచి ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక తర్వాత వన్ డే లో సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, అండ్ ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ కి వచ్చే ముందే ఫామ్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా, సౌరభ్ తివారీ వీళ్ళు కూడా బ్యాటింగ్ పరంగా సెటిల్ గా ఉన్నారు. ఇక బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే జిమ్మీ నీషమ్, పొలార్డ్ వీళ్ళిద్దరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఉంది, అండ్ జిమ్మీ నీషమ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా బౌలింగ్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు, అండ్ బ్యాటింగ్ అయితే రాలేదు ఎందుకంటే టాప్ ఆర్డర్ లోనే మ్యాచ్ క్లోజ్ అయింది కాబట్టి. ఇక తర్వాత కుల్టర్నెల్ కూడా బౌలింగ్ పరంగా స్టెబుల్ గా ఉన్నాడు, అండ్ లాస్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టేశాడు. 14 రన్స్ కి 4 వికెట్ తీశాడు, అంటే ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడు, లైన్ వెళ్ళింది ఎంత బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడో మనకు అక్కడే అర్థమవుతుంది. ఇక తర్వాత జయంత్ యాదవ్ స్పిన్ పరంగా సెట్ అయ్యాడు, బట్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ అంటే ఇప్పుడు జరగబోయే 55 మ్యాచ్ లో మాక్సిమం రాహుల్ జాదవ్ టీమ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జయంత్ యాదవ్ స్కిప్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఫాస్ట్ బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే బుమ్రా, బోల్ట్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ విత్ యార్కర్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. సో మొత్తంగా ముంబై ప్లేయింగ్ లో కూడా మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ ఈ టీమ్ లో వచ్చేసి 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 1 స్పిన్నర్ ఉన్నారు. సో కానీ ముంబైకి ఏంటంటే అడ్వాంటేజ్, ముంబై ధమాకా మన అందరు తెలిసిందే, సడన్ గా లేస్తుంది, ఒక్కటేసారి అన్ని టీమ్స్ ని మనబెడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకోవచ్చు 92 రన్స్ టార్గెట్ ని కేవలం 8.2 ఓవర్స్ లోనే చేజ్ చేసింది, అంటే ప్లే ఆఫ్స్ కి రావాలని ఎంత కసిగా ఉందో మనకు అక్కడే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ కన్నా చేజింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా యావరేజ్ గా 160 రన్స్ అయితే ముంబై చేయగలుగుతుంది. మరి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంది, గెలవడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ ఎలెవెన్ కూడా మనం చూసుకుంటే రాయ్, అభిషేక్ శర్మ, విలియమ్సన్, గరగ్, అబ్దుల్ సమద్, సాహా, హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ్, అండ్ చివరిగా మాలిక్. అండ్ ఇంకోటి ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఈ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే మీరు చివరిసారిగా చూడడం, మళ్ళీ ఈ టీంతో మళ్ళీ ఎప్పుడు ఎస్ఆర్ఎస్ టీం కనిపించదు, ఎందుకంటే నెక్స్ట్ మెగా యాక్షన్ లో ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి, ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి, అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఒక ఫారెన్ ప్లేయర్ అయినా రిటైన్ చేసుకోవచ్చు. సో ఇదే మన ఎస్ఆర్ఎస్ చివరి ప్లేయింగ్ ఎలెవెన్. సో మీలో ఎవరైనా సరే ప్లేయింగ్ ఎలెవెన్ మళ్ళీ చూసుకోవాలనుకుంటే, మన టీమ్ ని సపోర్ట్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ టైం సపోర్ట్ చేసుకోండి, ఆల్రెడీ మన వాళ్ళు అవుట్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి. సో మనకి ఇదే చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు, అండ్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ఆర్సీబీ మీద చాలా మంచి ఫామ్ లో అయితే కనిపించారు, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే చూడలేకపోతున్నాం. అండ్ ఇంకోటి డేవిడ్ వార్నర్ కూడా నెక్స్ట్ మ్యాచెస్ లో కంటిన్యూషన్ అయితే ఉండడు, సీజన్ లో ఖచ్చితంగా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ రిటైన్ చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్లేయింగ్ ఎలెవెన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది, మన వాళ్ళు ఏంటంటే ప్లే ఆఫ్స్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి సో ఎక్కువగా వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ మొత్తంగా టీమ్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 4 స్పిన్నర్స్ ఉన్నారు, అండ్ ఈ టీమ్ వచ్చేసి ముంబై మీద పోటీ పడితే మాత్రం ఖచ్చితంగా ముంబై వన్ సైడ్ గా విక్టరీ తీసేసుకుంటుంది. అండ్ ఇది నా అనాలసిస్, అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. క్రికెట్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు, అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను పేస్ చేస్తాను. మీలో ఎవరైనా సరే ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. అప్కమింగ్ టీ20 వరల్డ్ కప్ ప్రిడిక్షన్స్ కానివ్వండి, ఐపీఎల్ ప్రిడిక్షన్స్ కానివ్వండి, అన్ని మీరు మాకు బాగా సపోర్ట్ చేశారు. అప్కమింగ్ టీ20 వరల్డ్ కప్ ప్రిడిక్షన్స్ కోసం మీరు ఖచ్చితంగా ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అలాగే మాదాన్ స్పోర్ట్స్ అనే ఒక కొత్త ఛానల్ ఉంది, ఈ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ టైం ప్రిడిక్షన్స్ అన్ని చాలా రెగ్యులర్ గా ఉంటాయి విత్ అనాలసిస్.